ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ప్రెసిడెంట్ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలపై తన గళాన్ని వినిపించబోతున్నారు. నమస్తే. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుకోకుండా వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు గారే మెయిన్ టార్గెట్గా నడుస్తుంది. ఎందుకంటే ఏం చెప్తారు? అందరికీ తెలిసిన విషయమే, హరీష్ రావు గారి పనితీరుతోని బేజారైనటువంటి నాయకులందరికీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు రాజకీయ పదవులు కూడగొట్టుకున్నారు. ఈ హరిశరణ బాధితుల సంఘం ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల పేర్లు కానీ వచ్చిన నాయకులంతా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో హరిశరణ పనితీరుతో బేజారైన నాయకులంతా అల్లరల్లరి చేస్తున్నారు. కానీ వాళ్ళ టార్గెట్ ఏం లేదు, వాళ్ళు మాటల టార్గెటే తప్ప నిజంగా కూడా హరిశరణ టార్గెట్ చేయాలనుకుంటే ఎట్లా ట్రోల్ చేయాలి? ఆయన పని విధానంతో చేయాలి. ఆయన ప్రజలతో ఉన్నటువంటి మమేకం అవుతున్న తీరును చూసి వాళ్ళ తీరు మార్చుకుంటే రా చేయగలుగుతారు తప్ప పని విధానంతో పోటీ పడాలి. కానీ అవాకులు చెవాకులు చిల్లర మాటలతోటి సోషల్ మీడియా సొల్లు కబుర్లతోటి కేవలం ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం మాత్రమే అంట కాదు. వాళ్ళ బాధితులు ఈగోగానే కాదు, ఇలాంతా హరిశరణ బాధితులు. రేవంత్ రెడ్డి కొడంగల్ చిత్తుగా ఓడిపోయి పారిపోయొచ్చాడు. అనుకోకుండా ఆ అవకాశం కలిసి వచ్చి మళ్ళీ ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఏమైందంటే వీళ్ళు చెప్పే అసత్య ప్రచారాలతోటి తప్పుడు వాగ్దానాలతోటి తప్పుడు దుష్ప్రచారాలతోటి అనుకోకుండా ముగ్గురు నలుగురికి మళ్ళీ ఎంపీ ఎన్నికల అవకాశాలు దొరికినాయి. అది సేమ్ ఇక్కడ పెడదామని చూస్తున్నారు వాళ్ళు. అక్కడ మల్కాజ్గిరి కానీ మల్కాజ్గిరి నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ నిజామాబాద్ నుంచి కానీ లేదా కర్నూలు నుంచి వస్తున్నటువంటి టీం ఏం చెప్తున్నారు మీరు కూడా చూస్తున్నారు. ఇటీవల కాలంలో అన్ని ప్రభుత్వ పథకాలని తప్పుతో పట్టించడం, ప్రభుత్వ ఇతర పథకాలు మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, లేకపోతే గతంలో కాంగ్రెస్ చేసిన పనితనం ఇంతకంటే గొప్పగా ఉండేదని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది చెప్తున్నారు కానీ అక్కడ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసుగా. ఇంత చైతన్యం కలిగినటువంటి దుబ్బాక ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? మాకు ఇప్పుడు మేము గ్రామాలలో మాకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న తీరు ప్రజల నుంచి మాకు వస్తున్న స్పందన చూస్తే నాకు తెలిసి ముచ్చటగా మూడోసారి కూడా డిపాజిట్ కోల్పోతారు వాళ్ళు. వరుసగా రెండుసార్లు డిపాజిట్ కోల్పోయారు, ముచ్చటగా మూడోసారి కూడా డిపాజిట్ కోల్పోకుండా ఉండడం కోసం డిపాజిట్లు ధరావతులు తగ్గించుకోవడం జరుగుతున్నటువంటి కొట్లాట. రెండవ స్థానం కోసం బీజేపీ నిజంగానే పోటీ జరుగుతుంది. ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏం ఎన్నికలు జరుగుతున్నాయి అంటే రెండవ స్థానం కోసం బీజేపీకును కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు కేవలం డిపాజిట్ల కోసమే ఈ పోరాటం అని చెప్పి, కేవలం డిపాజిట్లు దక్కించుకోవడం వీళ్ళ పోరాటం అని ఎట్లా చెప్పాలి అంత ఖచ్చితంగా? ప్రజల జీవన విధానంలో ఈ రాష్ట్రంలో గతంలో రెండు కంప్యూటర్ డబ్బాలు పెట్టుకొని రెండు అర్రల బిల్డింగ్లు కట్టుకొని ఇది పెద్ద అభివృద్ధి అంచు పెట్టారు. వ్యవసాయము దండుగా అన్నారు, అది కాదు కంప్యూటర్లు తిండి పెట్టాయి. తిండి పెట్టే రైతులకి మానవ సమాజానికి జ్ఞానం ఇచ్చే కోఆర్డినేషన్ కోసమే పనికొస్తాయి కంప్యూటర్లు తప్ప మొత్తం కంప్యూటర్ల జీవితం కాదు, వ్యవసాయమే జీవితం. ఇది దండగ కాదు, ఇది పండుగ అని చేసి అందరు గతంలో పట్టణాలు పెంచుకుంటారు. 70 ఏళ్ళుగా మీరు ఎవ్వరు పరిశీలించిన చైతన్యవంతం యువకులు మీ ద్వారా TS24 ద్వారా నేను చెప్పదలుచుకుంది అంటే యువకులారా పరిశీలించండి, ఫాలో కాకండి, ఎవరెవరిని ఫాలో కాకండి, మమ్మల్ని కూడా ఫాలో కాకండి, పరిశీలించండి. గతంలో ఏం జరిగింది, పట్టణాలు విస్తృతంగా వేగవంతంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఆ పట్టణాలకి ఎలకతో కలసొట్టి 4 ఫ్లైఓవర్లు కట్టి 4 డబ్బాలు పెట్టి కంప్యూటర్లు పెట్టి 4 అర్రలు కట్టి హైటెక్ సిటీ అని మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని పెట్టారు. మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని చేంజ్ చేసి ఒక న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని ఇవాళ మళ్ళీ వలసవైనటువంటి ప్రజలు, పట్టణాలకు బతుకుదెరువు కోసం వలసవైనటువంటి ప్రజలు తిరిగి పల్లెలలో తమ బతుకును తమ జీవితాన్ని దేవులాడుకుంటూ మళ్ళీ పల్లెలకు తిరిగి అభివృద్ధి విషయం ఎలా తీసుకొచ్చారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు మిగతా వాళ్ళందరూ చేసిన ఆరోపణలు ఏంటంటే సిద్దిపేట నియోజకవర్గం అలాగే గజ్వేల్ నియోజకవర్గం ఉన్నంత అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు లేదు అని అంటున్నారు. అంటే మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్తూ వస్తున్నారు దుబ్బాక సిద్దిపేట అనేటి రెండు జోడెద్దు లాంటి అని, మరి ఒక జోడెద్దు పరిస్థితి అట్లా ఉంది, ఒక జోడెద్దు పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి వస్తూ ఉన్నాం. ఈ అభివృద్ధిలో కంపేర్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా చెప్పాలి? వాస్తవంగా అర్బనైజేషన్ రూరలైజేషన్కి మధ్య చిన్న వ్యత్యాసం ఉన్నమాట నిజమే. గజ్వేల్ అర్బన్, సిద్దిపేట అర్బన్ పట్టణాలు, పట్టణాలలో సహజంగానే అది ఉంది. అందుకే దుబ్బాకను మున్సిపాలిటీ చేసుకున్నాం, చేకుంటను కూడా చేసుకొని ఇవాళ డెవలప్మెంట్కి ఎందుకు పోతున్నాం, ఇవాళ దుబ్బాక మున్సిపాలిటీ చేసుకున్నాం. ఇవాళ చేసుకోవడం వల్లనే మొత్తం చుట్టుపక్కల గ్రామాలను అందరూ వేసుకొని దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి ప్రకటించి ఆయన చదువుకున్న స్కూల్ను అక్కడ హాస్పిటల్ని అక్కడ మొత్తం యంత్రాంగాన్ని అభివృద్ధి అవుతున్న తీరు పరిగెత్తే సమయంలో వేగవంతంగా అభివృద్ధి పరిగెత్తే సమయంలోనే రామలింగాన్ని అకాల మరణం చెందిండు. ఆ పరిగెత్తుతున్నటువంటి అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం, ఈ అభివృద్ధి ఆగద్దు అంటే వేగవంతంగా ముందుకు పోదామని చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి పోలికలలో ఏ ప్రభుత్వం ద్వారా అందేటటువంటి ఏ సంక్షేమ పథకమైనా అక్కడ రక్షిస్తే కళ్యాణ లక్ష్మికి ఇక్కడ కూడా 110 రూపాయలు ఇచ్చారు, 110 రూపాయలు ఇచ్చారు. అక్కడ రైతు బంధు ఎకరానికి 5000 ఇస్తే సిద్దిపేటలో గజ్వేల్లో
ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తే దుబ్బాకలు కూడా 10,000 ఇచ్చారు. లక్ష్యం పథకాలలో వ్యత్యాసం ఏం లేదు సరే మీరు చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో మాత్రమే కంపేర్ చేస్తున్నారు అంటే కేవలం సంక్షేమ పథకాల ఎజెండాగానే పోతున్నారు. అభివృద్ధి మాత్రం శూన్యం అని చెప్తున్నారు కదా దా విషయం. అభివృద్ధిలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైద్యం వైభృద్ధి అంటే విద్యా వైద్యం. ఇవాళ కళాశాలలు ఇవాళ ఆల్రెడీ ఆయన చదువుకున్న స్కూల్ ఎట్లా కట్టినో మీరు దుబ్బాకపోతే మీకు కళ్ళ ముందు కళ్ళ కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవాళ వైద్యం అభివృద్ధి అంటే వైద్య వైద్యం రవాణా రంగం. ఒక రవాణా రంగం విషయంలో మల్లనసాగర్ ప్రాజెక్టు పని నడుస్తున్న సందర్భంలో గతంలో చిన్న చిన్న రోడ్లు పెద్ద పెద్ద టిప్పర్ల వల్ల రోడ్లు ఖరాబ్ అయినప్పుడు వాస్తవమే. అప్పుడు వేసినటువంటి రోడ్లు గ్రామీణ బస్సులు ఆటోలు ట్రాలీలు పోవడం కోసం వేసిన రోడ్లు. వాటి మీద ఇవాళ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి మల్లనసాగర్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఎక్కువ హెవీ వెహికల్స్ హెవీ వెయిట్ వెహికల్స్ పోవడం వల్ల రోడ్లు ధ్వంసం అనమాట నిజమే. వాటికి ఇప్పుడు వెంటనే అసలు కళ్ళు చేదిరి అభివృద్ధిని మళ్ళీ దుబ్బాక ప్రజలు చూడ వాస్తవంగా కాంగ్రెస్ నిరుద్యోగులు ఎక్కువైరు. కాంగ్రెస్ నిరుద్యోగులు ఎక్కువైరు రాజకీయ నిరుద్యోగులు. బీజేపీలో అక్కడ అనుకోకుండా అబద్ధ ప్రచారాలతోటి ఒక తప్పుడు ప్రచారాలతోటి బీజేపీలో ముగ్గురు నలుగురు దొరికినాయి. ఓ ముగ్గురు ఎంపీలేరు దాన్ని చూపెట్టుకొని రాజకీయ నిరుద్యోగులైన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళందరూ కలిసి నిరుద్యోగం గురించి మాట్లాడుతారు. నిజంగా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి 1,00,000 అన్నారు కదా, మాట్లాడుతున్నందుకు వాళ్ళకి ఏమైనా అర్థం ఉందా? 80,000 మీరు ఇతరుల 1,00,000 మేము లక్ష ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు అన్ని నోటిఫికేషన్ చూడండి 126,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. చదువుతున్నారు అందరికి ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగ ఉపాధి అనేది ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి రెండు కళ్ళలాంటివి. కొంతకు ఉద్యోగ అవకాశం వస్తే పోటీ పరీక్షలు తట్టుకుని వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. 126,000 ఉన్నాయి. మిగతా వాళ్ళంతా పనికి మారిన కాదు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోటీలో ఆయన కొంచెం వెనకబడినాడు. కానీ ఆయనకున్న జ్ఞానంతో స్వయం ఉపాధి అవకాశాలని చాలా మెరుగైనటువంటి మీరు మొత్తం బడ్జెట్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఇచ్చిన స్వయం ఉపాధి పథకాలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఇవాళ ఒక తెలంగాణలో ఒక జిల్లాకి ఇస్తారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి వాడిచ్చిన బడ్జెట్ ఇవాళ ఒక్క జిల్లాకి తెలంగాణలో. అసలు జిల్లాలు మనం ఇవాళ విభజన ఎందుకు చేసుకున్నాం? పునర్విభజన జిల్లాల పునర్విభజన ఎందుకు జరిగింది? అందులో భాగమే పాలనకి ప్రజలకు మధ్య వ్యత్యాసం ఉంది. ప్రజల దగ్గరికే పాలన అందాలంటే ప్రజలకు చేరువై ఉండాలి. అధికార యంత్రాంగం మనం గతంలో చూసుకున్నాం, మనం సెక్రటరీ కంటే కలెక్టరేట్ దూరం అని అల్లరి చేసినా మనం ఈ విషయం ఏడు చర్చ తీసుకొస్తలేరు. 60 ఏళ్ళు అయింది కదా దేశానికి సంబంధించి, 70 ఏళ్ళు అయింది కదా అధికారాన్ని వికేంద్రీకరించాలని, ప్రజలకు అందుబాటులో అధికారం ఉంచాలని ఒక్కరిని ఆలోచించారా? అంటే స్వయం ఉపాధి విషయం ఎట్లా తీసుకొచ్చారు కాబట్టి స్వయం ఉపాధి పేరుతోటి గొర్రెలను బర్రెలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శన చేయడం ఓకే. ఆ విషయం అట్లా ఉంచితే స్వయం ఉపాధిలో భాగంగా మీ గొర్రెల కుర్మల సంక్షేమం ఈ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ గొర్రెల పంపిణీ ఏదైతే చేపట్టిందో, రెండో విడత గొర్రెల పంపిణీలో జాప్యం జరిగింది అని చెప్పేసి గొర్రెల కుర్మలు అసంతృప్తిలో ఉన్నారని కూడా అది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా? ఈ గొర్రెల బర్రెల గురించి రాంగనే చులకనేసి మాట్లాడటకు నేను ఈ సందర్భంగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నా. మొత్తం మానవ నాగరికత మత్స్యక ద్వారా పశుపోషణ పాడి పంటల ద్వారా ఈ మానవ సమాజం అభివృద్ధి చెంది. గొర్రెలు బర్రెలు అంత చులకనేసి ఎందుకు మాట్లాడతారు? గొర్రెలు అనేటివి జీవాలు అనేటివి మొత్తం మానవ సమాజానికి ఇవ్వాలి. మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి వెజిటబుల్స్ మీదనే మనుషులు బతికితే నెలకు 3 రోజులు మాత్రమే తిండి దొరుకుతుంది. 30,000 మంది కూడా లోన్ ఇవ్వలేము. 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది కూడా గుర్రాలే. ఇవాళ ఒక 2 సంవత్సరాల కాలంలో 3 లక్షల మందికి వచ్చింది. రెండో విడత కూడా ఖచ్చితంగా వస్తాను విశ్వాసం వాళ్ళకు ఉంది. అది ఒకటే కాదు, మిగతా వాళ్ళ లెక్క ఒక స్కీమ్ అనగానే వాడికి ఇచ్చినమా చేదురుక్కున్నామని కాదు. గొర్రెనిచ్చి సప్లై కుక్కోలే, అంతకుముందు అడవిలో గొర్రెలు అణిచడం కాదు. అటవీ అధికారులు పుల్లెర పేరు మీద వసూలు చేసి అటవీ అధికారులు వేధించడం. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత అదే అటవీ అధికారులు ఏ అటవీ అధికారులు వేధింపులకైతే గొల్ల కుర్రలు గురయ్యారో అదే అటవీ అధికారులు పిలిపించి వాళ్ళ ద్వారానే గడ్డి అడవిలో పెంచిపించి స్టైలో మెట్ట గడ్డిని అడవిలో పెంచిపించి ఇలాగొట్టిన అధికారులతో గొర్రెలకు సంబంధించి గడ్డి పెంచిపించి ఇలా చేస్తున్నాడు. ఒక మేత ఒకటి కాదు, ఇంతకుముందు రోగాలు వస్తే గొర్రెలకు రోగాలు వస్తే చచ్చిపోయినాక మొదలు వచ్చేది. ఇవాళ ముందస్తుగానే సీజనల్ వ్యాధులు ఏమేమి వస్తాయి, వానకాలం ఇప్పుడు ఏ రోగం వస్తుంది, శీతాకాలం వచ్చే రోగాలకి ఇప్పుడు కాలుగిట్టు రోగం వస్తుంది, నీలనాలకి వ్యాధి వస్తుంది, చిట్టుకు రోగం వస్తుంది, ఏ రోగం వస్తుందో ఆ రోగం రాకముందే ప్రికాషన్స్ ముందు జాగ్రత్తలు తీసుకోవడం అది చేయడం, అట్లే షెడ్ల నిర్మాణం. ఇంకోటి గొల్లకుర్మల జీవాల గురించే మాట్లాడుతున్నారు. గొల్లకుర్మల జీవాల గురించి మాత్రమే పట్టించుకున్న సర్కార్ కాదు ఇది. గొల్లకుర్మల జీవాలతో పాటు జీవితాలను కూడా మెరుగుపరిచేటటువంటి ఒక నూతన ఒరవడిని ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి కేసీఆర్ అంటే పెద్దగొల్ల అనుకుంటారు. గొల్లకుర్మలు మా పెద్దకుర్మ మా పెద్దగొల్ల అనుకుంటారు. ఎందుకంటే షెపర్డ్స్ పాలించినటువంటి రాష్ట్రాల్లో కూడా గొర్రెల కాపర్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రాల్లో కూడా ఇంత మెరుగైనటువంటి పథకాలు. మా దానిలో సామాజిక వెనుకబడతారని సంబంధించి బాల్య వివాహాలంటే ఒక పెద్ద సమస్య ఉండేది. మాకు విద్యాపరమైనటువంటి విషయంలో ఎప్పుడు రెసిడెన్షియల్ పాఠశాల చేయడం, ఇవాళ మా విద్యా అభివృద్ధి కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి. మీకు తెలుసు అందరికీ చూస్తున్నారు కళ్ళ ముందు
అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. విద్యకు సంబంధించి చదువుచింది జీవాలకు జీవితాల మెరుగవడానికి సామాజిక వెనుకబడతానటువంటి బాల్య వివాహాలు రద్దు చేయడానికి ఎన్ని సార్లు చెప్పి ఎన్ని మీటింగ్లు పెట్టి బాల్య వివాహాల మీద మనం సపరేట్ జాతాలు పెట్టడం ఎంది ప్రచార జాతాలు క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇలా అవసరం లేదు. కళ్యాణ లక్ష్మణ్ ఒక్క పథకం ద్వారా ఏ క్యాంపెయిన్ అవసరం లేదు. 18 నిండే వరకు గొలకుండలో పెళ్లి చేస్తారు. అదొక పెద్ద సామాజిక దురాచారం. మా ఆదివాసీ దళిత ప్రజల కంటే కూడా గొలకుండలో ఉండాలి. దాని రూపమాపినటువంటి పెద్ద గొల్ల పెద్ద కుర్మ కేసీఆర్ శ్రీహరి యాదవ్ గారు అంటే మీ పార్టీ దగ్గర బీసీ అభివృద్ధి కోసం ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా బీసీలు ముఖ్యమంత్రి ఉన్న చోట కూడా గందరగోళం అస్పష్టత ఉన్న కాడ చాలా స్పష్టమైనటువంటి పాలసీ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని బీసీల ప్రగతి వేగంగా ముందుకు పోతుంది. చాలామంది తలకాయలేని మెదడులేని ఆవారగాళ్ళు గొర్రెలు బర్రెలు చాపలను చులకనేసి మాట్లాడుతున్నారు. ఇంతకంటే మెరుగైనటువంటిది ఏదైనా చెప్పండి, వద్దంటలేము. కానీ మమ్మల్ని గొర్రెలు కాసుడు బర్రెలు కాసుడు చేపలు అని చెప్పి కించపరచటలకు అవి కేవలము మీకు అనిపించే గొర్రెలు బర్రెలు చేపలు అనేటివి అవి ఒక జీవాలు మాత్రమే కావు. జీవితాలు అవి మా జీవితాలు, మా జీవన విధానంలో మానవ జీవన విధానంలో భాగం. అవి వాటిని కనీసం పట్టించుకోలేదు ఎవరు ఇంతకుముందు. మా ఉదాహరణకు మా గొర్రెల కుర్రలకు సంబంధించి చెప్తున్నాను, జీవాలకు సంబంధించి ఇంతకుముందు చెప్పిన 3 లక్షల మందికి వచ్చినాను. అంటే భవిష్యత్తులో కూడా మేము ఒక లోన్ అప్లికేషన్ నలుగురు దగ్గరికి 4 ఆఫీసర్లు తిరగటం, కానీ అదే అప్లికేషన్ ఫామ్ మా కసిరికాడికి వచ్చి ఎవరెవరికి ఇష్టం ఉంది ఉత్సాహవంతులై ఇష్టపూర్తిగా కావాల్సిన వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ తీసుకున్నారు. పట్టి పట్టి ఎవరికి ఇవ్వలేదు. ఒకటో ముద్రాలకు ఎంత సమస్య ఉండేది. ముద్రాలకు గంగపుత్రులకు సంబంధించి కేవలం గుత్తదారులు మాత్రం బతికేటోళ్ళు. ఇవాళ ఉచిత చేపపిల్ల చేసి రానున్న రోజుల్లో పెద్ద అది కాబోతుంది. బర్రలతోటి తెలంగాణ పాల సముద్రం కాబోతుంది. డైరీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇదే నేను ఇంతకుముందు నేను మొదట్లో మీతో అన్నది ఇదే. పట్టణానికి బతుకు తెరువు లేక వలసపోయినటువంటి ప్రజలంతా బతుకు తెరువు కోసం కాదు మెరుగైన జీవితం కోసం మళ్ళీ పల్లెల్లోకి వస్తున్నారు అంటేనే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితి. తెలంగాణ ఆ విశ్వాసాన్ని కేసీఆర్ గారు కల్పించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇలా గ్రామాలలోకి వస్తున్నారు. పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. ఒకనాడు పల్లె కన్నీరు పెడుతుంది నుంచి ఇలా పల్లె. అంటే వీటితో పాటు చివరిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా పెన్షనర్ల ఓట్లతో పాటు రైతుల ఓట్లతో పాటు ప్రధానంగా ఎక్కువ ప్రభావం చూపెడతాయనుకుంటున్న ఓట్లు ఏవైనా ఉన్నాయంటే ముంపు గ్రామాలు. అంటే నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ముంపు గ్రామాల ఓట్లు. ముంపు గ్రామాల ప్రజలు ఎటువైపు ఉన్నారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మొదట్లో కొంచెం అసమ్మతి ఉన్న మాట నిజం. ముంపు గ్రామ ప్రజలకు TS24 ద్వారా కూడా వాళ్ళ త్యాగదనలు ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి జరిగే క్రమంలో ఇన్ని 1 లక్షల ఎకరాలు వాడుతున్నప్పుడు 1000 ఎకరాలు అనేది అనివార్యతలోంచే తప్ప వాళ్ళ మీద కక్షగట్టి కాదు. కాబట్టి ఎక్కడ కానీ ముంపు బాధితులు కాకుండా వాళ్ళని త్యాగదనంలోనే మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు కానీ హరిచంద్ర గారి నోటి వెంట కానీ మేము విన్నామంటే మల్లన్న సాగర్కి స్థలాలు ఊర్లు ఇండ్లు ఎవరైతే త్యాగం చేసిరో వాళ్ళు త్యాగదనులు. వీళ్ళ త్యాగదనుల మీద మిగతా వాళ్ళందరూ రెచ్చగొట్టి అజ్జేయాలనుకున్నారు తప్ప వాళ్ళ గురించి మిగతా వాళ్ళు రెచ్చగొట్టిపోయేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు. ఈ త్యాగదనులని కడుపులో పెట్టి దాచుకుని సాధుకుంటామని చెప్పి కళ్ళల్లో కంటిగ్రెప్పలా కాపాడుకుంటామని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి మెరుగైన జీతం వాళ్ళు అనుభవించిన జీవితానికంటే ఎక్కడైతే వాళ్ళు బాధితులయ్యి ముంపు గురయ్యి నిరాశ్రయాలు అయ్యారో వాళ్ళకు పూర్తి స్థాయి ఆశ్రయంతో పాటు ఇప్పుడున్న వాళ్ళు గతంలో బతికిన జీవితానికంటే కూడా మెరుగైనటువంటి జీవితాన్ని అందించడం కోసం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసం పూర్తి స్థాయిలో గతంలో కొంచెం అపనమ్మకాలు ఇంతకుముందు మొదట్లో మనం అనుకున్నట్టుగా అబద్ధాలు నిజం చెప్పలేటకు అబద్ధాలు ఆరుగురు తిరిగి వచ్చినట్టుగా అసత్య ప్రచారాలతో దుష్ప్రచారంతో వాళ్ళందరినీ వాళ్ళు అజ్జేసారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు నిజాలు గ్రహిస్తారు. నిజాలు నిలకడ మీద తేలితే అనడానికి ముంపు బాధిత ముంపు గ్రామాల ప్రజలే ఒక ఉదాహరణ. వాళ్ళకి ఇలా విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా మిగతా మిగతా ప్రాజెక్టుల దగ్గర ముంపుకు గురైన ప్రజలకు ఎట్లయితే చదువుకున్నా అంతకంటే మెరుగైనటువంటి నిరాశ్రయాలు కాదు వాళ్ళకి ఆశ్రయంతో పాటు మెరుగైన జీవనం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్తో పాటు విశ్వాసం పెంచుకున్నారు. కన్విన్స్ అవ్వడం ఒకద్దు. కన్విన్స్ అయ్యి ఇలా పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఇలా బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం ప్రజలు 1000 మంది పాల్గొన్నటువంటి ప్రజల్ని చూపించకుండా కొందరు ఒక్కలో ఇద్దరు ఉద్దేశపూర్వకంగా అంటే కన్విన్స్ కాని వాళ్ళు ఉన్నారు. మొత్తమే 100% అని మేము కూడా చెప్పలేదు. అది ఇప్పటికీ కన్విన్స్ కాని వాళ్ళు ఎవరైతే ఒకరిద్దరు ఉన్నారో దాన్ని హైప్ చేసి చూపిస్తూ కన్విన్స్ అయిన ప్రజల్ని మద్దతు ఇస్తున్న ప్రజల్ని నిరాజన పడుతున్నటువంటి ప్రజల్ని అధ్యస్తున్నారు. ఒక చరిత్రలో ఒక కొత్త దుబ్బాక నియోజకవర్గము ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది. మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కాబోతుంది. దాని గురించి యుగాన్ని ఆమె అర్హత ఏంది అంటారు? ఆమె ఏం చదువుకుంది అంటారు? ఇది చాలా విచిత్రం. అంటే నిరక్షరాస్యులో లేకపోతే చదువు తగ్గ లేని వాళ్ళు అంటే ఇక్కడ అధికారంలో ఉండకూడదు. కేవలం అంటే అభివృద్ధికి చదివే ప్రామాణికమా? అది పద్ధతి కాదు. అభివృద్ధి కాదు, పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం కావడానికి ప్రజలకు సేవ చేయడానికి చదివే ముఖ్యమా కమిట్మెంట్ ముఖ్యమా? ఆ కమిట్మెంట్ అక్కకి వాళ్ళు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ఎంచుకున్న వాళ్ళు. రామలింగన్న అభిదయ భావాలు విప్లవ భావాలు కలిగినటువంటి నాయకుడు.
వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కాదు వాళ్ళ పిల్లలు కూడా ఒక సామాజిక వివాహం చేశారు స్టేజ్ మ్యారేజ్ చేశారు అంటే వాళ్ళలో సామాజిక భావాలు విప్లవ భావాలు దళిత ఉద్యమ భావాలు ప్రజలకు సమాజానికి ఏదైతే ఉపయోగపడతానేటటువంటిది తెలుసుడే కాదు అంకిత భావంతో సేవ చేయే గుణం సేవా గుణం ఉన్నటువంటి అక్కమే ఆమె పట్ల వాళ్ళు అంత చులకనేసి మాట్లాడుతున్నారు చివరగా దుబ్బాక సగటు ఓటర్కి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు అబద్ధాలు తప్పుడు ప్రచారాలతోటి డాంబికాలతోటి ఉత్త పుకార్లతోటి బతికేటోళ్ళని నమ్మకండి 70 ఏళ్ళ అభివృద్ధిని 6 సంవత్సరాలుగా టిఆర్ఎస్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్ని కోణాల్లో కొనసాగుతుంది మానవ జీవిత విధానాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ హరీశన్న పనితీరును చూడండి దీంతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా చూడండి ప్రభుత్వ పథకాలు హరీశన్న పనితీరు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నేపథ్యాన్ని చూసి ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ద్వారా మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థాంక్యూ టిఆర్ 24